హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి స్వేచ్ఛ క్రియేటివిటీ. మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి మొక్కజొన్న పకోడా. ఈవినింగ్ స్నాక్గా ఏమన్నా తినాలనిపిస్తే చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ మొక్కజొన్నతో పకోడా చేసుకోవచ్చు. వీటిని టొమాటో కెచ్చప్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. టొమాటో కెచ్చప్ లేకపోయినా అలాగే తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి. ఈ మొక్కజొన్న పకోడాని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు మొక్కజొన్న గింజల్ని వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే మొక్కజొన్న గింజలను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. తర్వాత ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒకటి పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, రుచికి సరిపడ సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ వాము. ఈ వాము మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే వేసుకోకపోయినా పర్లేదు. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలాంతా బాగా కలుపుకున్నాక తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ అంతా బాగా కలుపుకోవాలి. ఇలా వాటర్ వేసి కలిపేటప్పుడు వాటర్ ఏమైనా ఎక్కువై లూజ్గా ఉన్నట్లయితే 1 లేదా 2 టేబుల్ స్పూన్ శనగపిండి వేసుకొని అంతా బాగా కలుపుకోవచ్చు. ఇలా అంతా బాగా కలుపుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. మనం ముందుగా కలిపెట్టుకున్న పకోడా పిండిని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా పకోడా లాగా వేసుకోవాలి. ఇలా అన్ని వేసుకున్నాక 1 లేదా 2 నిమిషాలు అలానే ఉంచి తర్వాత అటు సైడ్కి తిప్పి అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. రెండు పక్కల గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అంత బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని తీసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలానే అన్ని పకోడాలు చేసి ప్లేట్లోకి తీసుకోవాలి. అంతేండి, ఎంత టేస్టీగా ఉండే మొక్కజొన్న పకోడా రెడీ. చాలా ఈజీగా అండ్ టేస్టీగా 10 నిమిషాల్లోనే ఈ మొక్కజొన్న పకోడాను తయారు చేసుకోవచ్చు. అంతేండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.